అందరికీ నమస్కారం. గుంపులు గుంపులుగా పందుల్లాగా ఒక 200 చిల్లర ఉన్న పందుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం మనుషులురా మీరు? అసలు మనుషులేనా మీరు? మీ అంత చిల్లరగాళ్ళని, మీ అంత పనికిరాని చేతగాని వెదవల్ని ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అధికారం వీళ్ళదే, వీళ్ళ నాయకుడు వీళ్ళేమో ఇక్కడ నుంచి ఉత్తుత్తి లెటర్లు రాస్తారంట. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల మీద పోరాడాలంట. అంటే ఢిల్లీ పెద్దల మీద పోరాడటం ఒకటే చేయాలా, లేదా వస్తా చీర గాజులు కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకురావాలా? కనీసం అవన్నీ మీరు కొనుక్కుంటారా? ఇంకెందుకు? లేదు, మేము అవి కూడా కొనుక్కోలేము, చీర గాజులు కూడా పవన్ కళ్యాణ్ గారే తేవాలి అంటే ఢిల్లీలో చౌక్గా దొరుకుతాయి అనుకుంటా చీర గాజులు, అక్కడ నుంచి తీసుకొస్తారు. సిగ్గు శరం ఏమన్నా మీకు ఉందా? ప్రతి విషయంలో రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు పోరాడాలి. మీరు మాత్రం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అవినీతి చేసుకోవచ్చు, ఏ ప్రాజెక్టులకి రివర్స్ టెండరింగ్ అని చెప్పని కొత్త కొత్త టెండర్లను పిలిచి వాళ్ళ దగ్గర ఎన్ని కమిషన్లు నొక్కాలి, ఎవరెవరిని టీటీడీ మెంబర్లుగా మళ్ళీ పీకేస్ నోళ్ళని మళ్ళీ అదే కమిషన్లు అందుకుని మళ్ళీ వాళ్ళని నియమించాలి. గతంలో వాళ్లే అవినీతికి పాల్పడారో, వాళ్ళ బినామీ వీళ్ళ బినామీ అన్న మనుషుల్నే మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటా ఉండి రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంటారు. కానీ రాష్ట్రంలో వచ్చినటువంటి సమస్యలను మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీర్చాలి. అంతేనా? సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలు మిమ్మల్ని కూడా ఉపయోగం లేదులే, ఎందుకంటే మీలాంటి అసమర్థుల్ని చేతగాని వాళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజలను అనాలి. ప్రజలారా, మిమ్మల్ని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని కళ్ళు తెరిచి రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకుని రాష్ట్రాన్ని అభివృద్ధికి తోడ్పడండి. అంతేగాని ఇలాంటి చేతగాని చవటల్ని, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఢిల్లీ పెద్దలను కాదు మెడలు వంచడం కాదు కదా, వాళ్ళ చేతి గోరు కూడా వంచలేరు ఇల్లు. అందుకు ఇలాంటి అసమర్థులు ఎన్నుకోవద్దు. ఇంకా గుద్ది లేకుండా 26 కోట్ల రూపాయలు స్పెషల్ జెట్ ఫ్లైట్లకి వాటికి 26 కోట్ల రూపాయలు మా ప్రజాధనాన్ని తగలేశారు. కనీసం ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకోకుండా ఆపటానికి ఇంకో 1 కోటి రూపాయలు అయినా పర్లేదు, వెళ్ళమనండి. వెళ్ళి మీ నాయకుడిని మీరు పందుల్లా గుంపులుగా ఉన్నారుగా, ఈ గుంపంతా ఒక ఫ్లైట్ లో తగలడి వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపండి చేతనైతే. దానికి తోడ్పాటుగా జనసేన పార్టీ, మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజా సమస్యల పక్షాన, ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజా సమస్యల్ని తీర్చడానికి నిరంతరం ఆయన శ్రమిస్తూ ఉంటారు. మీకు సపోర్ట్గా మద్దతుగా మేము ఉంటాం. కానీ మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ప్రతి సమస్య మీద కూడా పవన్ కళ్యాణ్ గారే చేయాలి, పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలా అయినా కానీ ప్రజా సమస్యల మీద స్పందిస్తారు, వాటిని తీర్చే విధంగా పోరాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు యదవలో సన్నాసులు చేతగాని వాళ్ళు అవుతున్నారు. ఈ విధంగా ప్రతి సమస్య పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లడం వల్ల మేము చేతగాని యదవలం, మాకు గాజులు చీరలు తీసుకురండి అని చెప్పని చెప్పగానే మీరే చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి చిల్లర లెక్కలు, అంటే మీరు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లేది కాళ్ళు పట్టుకుంటాకి, కాళ్ళు నొక్కటాకి, వీటికి తప్ప ప్రజా సమస్యల మీద వెళ్ళరా? పోనీ వెళ్ళాలంటే చెప్పేయండి, మాకు ప్రజా సమస్యల మీద ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి మేము పోరాటం మాకు చేతనవదు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయాలని చెప్పి చెప్పేయండి. ఆ గద్దె కూడా దిగిపోయి నిజాయితీపరుడు సమర్థుడైనటువంటి వ్యక్తిని ఎవరన్నా కుదిరితే ఎక్కిండి, లేదా మాకు చేత కాదు మేము ఎదవలం అని చెప్పని దిగిపోండి. అంతేగాని ప్రతి సమస్య పవన్ కళ్యాణ్ గారు చేయాలి అని చెప్పానంటే ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడి మీరు ఎదవలో సన్నాసులు చేత కాని వాళ్ళని చెప్పని మీరే మరీ నిరూపించుకుంటున్నారు. దయచేసి అయ్యా వైజాగ్ ఆ వాంతి గారు, వాంతి వస్తుంది మీ మాటలకి, చిల్లర మాటలు చిల్లర వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి. దిగజారుడు ఇంకా మరింత దిగజారిపోతున్నారు, మీరు మాట్లాడే మాటల వల్ల మీరు మరింత దిగజారుతున్నారు, ఇంకా దిగజారి హీనంగా తయారవద్దు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.